विनाशकाले विपरीत बुद्धि अन्नट्लु सीएम केसीआर प्रजलनु कष्टाल पालु चेस्तुन्नारनी बीजेपी राष्ट्र अधिकार प्रतिनिधि एनवी सुभाष अन्नारु। प्रजल तरफुन न्यायं कोसं पोराडुतुन्न बंडि संजयनु अक्रमंगा अरेस्ट चेशारनी आरोपिंचारु। बीजेपी कार्यकर्तलु नायकुलु प्रजल कोसमे पोराडुतारनि चेप्पारु। अंदुके प्रजलु बीजेपीनी आदरिस्तुन्नारंटुन्न सुभाष तो मा ब्यूरो चीफ श्रीनिवास फेस टू फेस। मोडी पर्यटन नेपथ्यसारी बीजेपी राष्ट्र अध्यक्ष बंडी संजय अर्धरा अरेस्ट अने राज्य राष्ट्र राजकीव्र प्रकंपन सृष्टिस्टी इदे नेपथ्य अंशं पर माटे मन तो राष्ट्र बीजेपी अधिकार प्रतिनिधि एन वी सुभाष वार्क चपड़ी सुभाष गार प्रधानमंत्री पर्यटन उपट क्रम राष्ट्र अध्यक्ष बंडी संजय अरेस्ट इंतवर इधी मोदी गत तलुपुल बदल कोट्टी अरेस्ट इधी रेंडो सारी इला अर्धरा इला अ दाड़ चेसी अरेस्ट दीन एट चूस्ता प्रधानमंत्री नरेंद्र मोदी गारु 8वा तारीख नाडु हैदराबाद को राव जरूर अल्लो अनेकमैन अभिवृद्धि कार्यक्रम शंकुस्थापन तो सिकंदराबाद रैलवे स्टेशन आधुनिकीकरण तरह वंदे भारत सिकंदराबाद नीचे मरी तिरुपति को इट अभिवृद्धि कार्यक्रम मोदी गारु तेलंगाणा प्रजलकु ఒక కానుగ్గా ఇచ్చే సమయంలో కేసీఆర్ గారికి ముఖం చెల్లక అతనికి మేము ఇన్విటేషన్ పంపించినా కూడా ఏ ఒక కార్యక్రమాన్ని కూడా రాకుండా ఈ ఒక కార్యక్రమాన్ని మీద ప్రజల దృష్టి మళ్ళించాలని చెప్పి ఈ కుట్రపూరిత రాజకీయం చేస్తున్నారు। ఇది ఎట్లా ఉండ అంటే దొంగ వచ్చి దొంగ దొంగ అని చెప్పనట్టున్నారు। పేపర్ లీకేజ్ కేసులో కేసీఆర్ గారి కుటుంబం కేటీఆర్ గారి సన్నిహితులు వారికి అనుచరులు మన టీఎస్పీఎస్లో లీకేజ్ లో ఉన్నారు అని చెప్పి మనకందరికీ తెలిసిన విషయమే। 10th క్లాస్ అమాయకులమైన 10వ తరగతి పరీక్ష కూడా పిల్లలు ఇంత ఎండలో పరీక్ష రాస్తున్న తరుణంలో తెలుగు హిందీ కూడా లీక్ అయిన సమయంలో ఇదే క్రమంలో మరి వారి మీద చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నప్పుడు బండి సంజయ్ గారు ఏంటంటే కుట్ర వారే చేస్తున్నారు వారే లీకేజ్ చేస్తున్నారు అని చెప్పి దొంగ వచ్చి దొంగ దొంగ అన్నట్టున్నారు। థాంక్యూ। ఇది మొత్తం మీద ప్రధానమంత్రి పర్యటన జరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి రాష్ట్రానికి వస్తున్న క్రమంలో బండి సంజయ్ కార్యక్రమాలు ఏర్పాట్లలో తనమునకలవాల్సిన కీలకమైన నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడు అలాంటి బండి సంజయ్ను ఈ కీలకమైన తరుణంలో అరెస్ట్ చేయడం వెనక కుట్ర ఉంది। ఒకవైపు జరుగుతున్న అవకతవకలపై దర్యాప్తు చేయాలి విచారణ జరపాలి న్యాయం చేయాలని బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుంటే జీర్ణించుకోలేని బీజేపీ జీర్ణించుకోలేని బీఆర్ఎస్ పార్టీ మరి బీజేపీ నేతలను ఈ రకంగా అంచివేసే చర్యకు దిగుతా ఉంది। దీని ఎట్టి పరిస్థితుల్లో బదిరేది లేదు ఇది పరిస్థితులను ఎదుర్కొంటాము। కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తుంది రాష్ట్రంలో భారత రాజ్యాంగం అమలు కావడం లేదు। ఈ క్రమంలో తగిన బుద్ధి చెప్తారు ప్రజలు అదే విధంగా 6 నెలలు మాత్రమే వీళ్ళు మిడిసిపడుతున్నారు ఆ తర్వాత వచ్చేది బీజేపీ ప్రభుత్వం తప్పనిసరి దీనికి ప్రతిచర్య ఉంటుంది దీనికి తగిన ప్రతిఘటనలు కూడా ఉంటాయి అని కూడా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ చెప్తున్న పరిస్థితి। కెమెరా పర్సన్ దయాసాగర్ తో శ్రీనివాస్ సిటీ విజన్ హైదరాబాద్।